కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో దినసరి కూలీలు అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు తమ స్వగ్రామాలకు చేరేందుకు కాలినడకన వెళ్తున్న బాటసారులను చూసి చరించిపోయిన రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో రామాయంపేట 44వ జాతీయ రహదారిపై అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర వివిధ రాష్ట్రాలకు బయలుదేరుతున్న వలస కార్మికులతో పాటు వాహనాల్లో తరలి వెళ్తున్న వారిని ఆపి ఎవరు కూడా పస్తులు ఉండొద్దు అనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని నేడు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించే విధంగా చర్యలు చేపట్టి సుమారు 1000 మంది వరకు భోజనాలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లను చేశారు. నేడు మొదటి రోజు సుమారు 600 మందికి పైగా వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రజలు ఇక్కడ భోజనాలు చేశారు. రామాయంపేట మున్సిపల్ పరిధిలో దాతల సహకారంతో సుమారు 2000 మందికి పేద ప్రజలకు నిత్యావసర సరుకులు మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాతం, కౌన్సిలర్లు దేమో యాదగిరి, గజవాడ నాగరాజు మాట్లాడారు. రామాయంపేట పట్టణంలో అన్ని యువజన సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకతాటిపైకి వచ్చి లాక్డౌన్ సందర్భంగా పేదవారిని ఆదుకునే విధంగా తమకు తోచిన విధంగా సహాయం అందిస్తూ మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ కు తమ పూర్తి సహకారం అందిస్తూ సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో పేదవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకుని నిత్యావసర సరుకులతో పాటు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. నేటి నుండి లాక్డౌన్ పూర్తి తొలగించే వరకు కూడా అయ్యప్ప దేవాలయ సమీపంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ జాతీయ రహదారిపై వెళుతున్న వాహనదారులు, వివిధ రాష్ట్రాల నుండి వలస వచ్చి తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు వెళుతున్న కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎవరూ కూడా పస్తులు ఉండకూడదు అన్న ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రతిరోజు సుమారు 1000 మంది వరకు కూడా భోజనాలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ మహేందర్, మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కమిషనర్ రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు దేమో యాదగిరి, నాగరాజు, సుప్రభాతరావు, టీఆర్ఎస్ నాయకులు దేవుని రాజు, కన్నాపురం కృష్ణాగౌడ్, ఎనిశెట్టి అశోక్, కొత్త శ్రీనివాస్, చింతల యాదగిరి, మెట్టు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఎన్ని రోజులు లాక్డౌన్ అంటే అన్ని రోజులు అన్నదాన కార్యక్రమం చేపట్టాము. ఈరోజే దీనికి అంటే 40 రోజుల నుంచి రామాయణపేట జరుగుతున్నాయి. బిహెచ్పి వాళ్ళు, అదేవిధంగా చాలా యూత్స్, వివేకానంద యూత్ అని చాలా యూత్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా రోజు అన్నదాన కార్యక్రమాలు, రోజు మార్నింగ్ పూట టిఫిన్ ఇస్తున్నారు, సాయంత్రం పూట మజ్జిగ ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నుంచి అయ్యప్ప టెంపుల్లో లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అన్నదాన కార్యక్రమం చేపట్టామని చెప్తున్నాం. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో తన అధ్యక్షుడైన మున్సిపల్ చైర్మన్ ఈరోజు నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని రోజు దాదాపు 1000 మందికి ఎన్ని రోజులు లాక్డౌన్ అన్ని రోజుల పాటు వేకించిన వాళ్ళకి కానీ ఎవరైనా సరే అన్నం భోజనం చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి రామాయపేట పట్టణంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మొత్తం పట్టణంలోని యువకులు, యువజన సంఘాలు, పత్రికా సోదరులు, అన్ని సంఘాలు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల నాయకులు, కార్యకర్తలు కలిసి చైర్మన్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా ఈ రామాయపేట పట్టణంలో దిగ్గజంగా కార్యక్రమాలు చేసి బహుశా తెలంగాణలోనే మా పట్టణం మొదటి పట్టణంగా వచ్చి సేవ చేయడంలో ఎలాంటి అరమడిక లేకుండా అందరి సహకారాలతో సేవ చేయడం జరుగుతుంది. మనం రాజకీయ పార్టీ నాయకులు అందరు కలిసి వారికి 9 వేటలకు ప్రతిరోజు వాళ్ళకు అల్పాహారము మరియు భోజన సౌకర్యం, పండ్లు, పాలు, బ్రెడ్ ప్రతిరోజు నిర్విఘ్నంగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు అయ్యప్ప సేవా సమితి వారు ఈరోజు మొదలు చేసిన అన్నదాన కార్యక్రమం మన ఇవ్వబడికి పోయే ప్రతి ఒక్క వ్యక్తి అందుబాటులో ఉంటూ వాళ్ళకు ఎంతమంది అయినా వచ్చినట్టు వాళ్ళకు అన్న భోజనం ఏర్పాటు చేయడం వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈరోజు స్టార్ట్ చేశారు. దీనికి అందరం సహకరిస్తూ ఇలాంటి పనులు మన మున్సిపల్ చైర్మన్ గారు రామంపేట ప్రజలకు నిత్యావసర సరుకులు ఈ కరోనా టైంలో ఆపదలు అబద్ధాలు అడుగుతున్నాడు. ఈరోజు రామాయణపేట పట్టణంలో
కోవిడ్ 19 వల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి పాఠశాలలు కానీ మరి రామేశ్వర పట్టణంలో ఉన్నటువంటి వివిధ ఇంటి బలైన వర్గాల వారికి అన్నదానం అంటే వారికి ఫుడ్ కల్పించాలనే ఉద్దేశంతో మున్సిపల్ చైర్మన్ మళ్ళీ నిధులగోడి గారు అయ్యప్ప సేవా సమితి మరి వారి సొంత నిధులతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టి బ్రహ్మాండంగా రోజు జాతీయ రహదారిపై ఉన్న అయ్యప్ప సేవా ఆధ్వర్యంలో ఎంతోమంది ఈ కరోనా బాధితులు వంత కార్మికులు రోడ్డు మీద వారి ప్రగ్రామం జరుగుతున్న సందర్భంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు మన మళ్ళీ నిధులగోడి గారి ఆధ్వర్యంలో మరి వివిధ కార్పొరేటర్స్ వివిధ రాజకీయ పార్టీల సహాయ సహకారాలతో ఆయన ఈరోజు నేటి రోజు ఉంది లాక్డౌన్ వచ్చేవారు కూడా దాదాపు నెల రోజులున్న ప్రతిరోజు దాదాపు 4500 మందికి